సిలికానాంధ్ర నిర్వహించిన అన్నమయ్య 615వ జయంత్యుత్సవాలను శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లక్కిరెడ్డి హన్మిరెడ్డి భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది ప్రజల గోవింద నామాల సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మార్మోగిపోయింది. ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవంతో మొదలైన ఉత్సవం వందలాది మంది గాయకుల సప్తగిరి సంకీర్తనలతో అన్నమాచార్య కీర్తనలకు పిల్లల కూచిపూడి నృత్యాలతో ఈమని ఆడపడుచుల వీణానాదాలతో జయప్రద వేణుగానంతో కూచిగారి కుంచె విన్యాసాలతో గరిమెల్ల గాత్రంతో స్వామివారికి పవలింపు సేవలతో రాత్రి 10 గంటల వరకు సాగి ప్రవాసంలో తెలుగువారికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఉదయం వందలాదిగా తరలివచ్చిన బే ఏరియా తెలుగువారు అందంగా అలంకరించిన రథంలో స్వామివారిని అమ్మవార్లను ఊరేగింపుగా వేద పండితులు సిలికానాంధ్ర కార్యవర్గం పూర్ణ కుంభంతో ముందు నడిచిరాగా ముఖ్య కార్యనిర్వాహకాధికారి రాజు చామర్తి ఆధ్వర్యంలో భక్తులందరూ గోవింద నామాల సంకీర్తనకు వంతపాడుతూ రథం లాగగా విశ్వవిద్యాలయ ప్రాంగణం తిరుమల వాడ వీధులను తలపించింది. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను వేద మంత్రోచ్చారణ మధ్య వేదిక మీదకు తీసుకువచ్చి అందరూ కలిసి సప్తగిరి సంకీర్తనను గోష్ఠిగానం చేశారు. బే ఏరియాలో పేరెనిక గన్న గాయకులు గరిమెల్ల అనిల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాస్ మరియు వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన ఈ గోష్ఠిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా మేటి చిత్రకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం వీక్షకులను ఆశ్చర్య ఆనందాలను కలిగించింది. సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కూచి సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఘన సన్మానం చేశారు. అప్పటి నుండి సాయంత్రం వరకు 54 అన్నమాచార్య కీర్తనలు వందలాది మంది తెలుగు పిల్లలు తమ గానంతో నృత్యాలతో స్వామివారికి భక్తిగా అర్పణ చేశారు. అమెరికాలోని పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు శ్రద్ధతో ఆసక్తితో ఇక్కడి గురువుల దగ్గర నేర్చుకున్న శాస్త్రీయ కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, వయోలిన్, వేణువు, మృదంగం వంటి వాయిద్యాల్లో తమకున్న నేర్పును సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రదర్శించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిపొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య ఉత్సవం 20 ఏళ్లుగా ప్రతి ఏడాది జరుగుతోందని సభికులకు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను పరిచయం చేయడమే లక్ష్యంతో సిలికానాంధ్ర చేస్తున్న మనబడి సంపద వంటి అనేక కార్యక్రమాలను ఉటంకించారు. పిల్లలకు మన సాంప్రదాయాల కళల పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడంలో కృతకృత్యులైన తల్లిదండ్రుల్ని, వారి గురువుల్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సాయంత్రం జరిగిన సంగీత కచేరీలో ముందుగా ప్రముఖ వీణా విద్వాంసులు శ్రీమతి ఈమని కళ్యాణి, లక్ష్మీనారాయణ, వారి తనయ పద్మిని, పసుమర్తి తమ వీణా నాదాలతో సభికులను ఆకట్టుకున్నారు. వీరికి కలైమామని రమేష్, శ్రీనివాసన్ మృదంగం మీద అద్భుతమైన సహకారం అందించారు. తర్వాత జయప్రద రామమూర్తి తమ వాయులైన గానంతో ప్రేక్షకులను అలరించారు. వారికి శ్రీమతి అనురాధ, శ్రీధర్ వయోలిన్ మీద శ్రీరామ్ బ్రహ్మానందం, మృదంగం మీద పక్క వాద్యాల సహకారాన్ని అందించారు. వీరిద్దరి కచేరీలకు కూచిగారి కుంచె నుంచి జాలువారిన సద్యో చిత్రాలు సభికులను అబ్బురపరిచాయి. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండపర్తి, సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా గరిమెల్ల అనిల్ కుమార్ గాత్రంతో స్వామివారికి పవలింపు సేవ చేయడం ఆహుతులను గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. సిలికానాంధ్ర కార్యవర్గం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజన ప్రసాదాలు భక్తులందరికీ అందచేయడంతో కార్యక్రమం పూర్తయింది. ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర మరియు కార్యకర్తలు వంశీ నాదెల్ల, సృజన నాదెల్ల, అనిరుద్ధ్ తనుగుల, ప్రియా తనుగుల, కోట్ని శ్రీరామ్, శాంతికొండ, ఉషా మాడభూషి, మమత కూచిపుట్ల, విజయసారథి మాడభూషి, ఏడేది శర్మలకు కార్యదర్శి వేదాంత మహతి కృతజ్ఞతలు తెలిపారు.